హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ దేవుని కృపా సమాధానములు కలుగునుగాక అందరూ బాగున్నారా మీ అందరి కొరకు మేము మరి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు దివారాత్రములు ప్రార్థన చేయుచున్నాం మీరును మా కొరకు ప్రార్థించండి దేవుని యొక్క వాక్యములో మనము దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టుకొని ఉండాలి ఓపిక అనేది చాలా మనిషికి చాలా అవసరమై ఉన్నది ఒకసారి మేము కులు మనాలి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం అక్కడ చాలా మరి మంచు కొండలు హిమాలయ పర్వతాలు మంచుతో నింపబడి ఉంటాయి సో అలాంటి దృశ్యాన్ని చూడాలన్నటువంటి ఆశతో ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా మేము కులు మనాలికి వెళ్ళాం అక్కడికి చేరుకునేసరికి చాలా రాత్రి అయిపోయింది కాబట్టి తెల్లవారే మేము ఆ యొక్క కులు మనాలి రోతంగ్ పాస్ అనేటువంటి ప్రాంతంలో మంచు ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళాలని మరి అనుకున్నాం తెల్లవారే వెళ్ళాం బయలుదేరాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న సమస్య అంటే అక్కడ స్ట్రైక్ జరుగుతూ ఉంది అయితే ధర్నా చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఈ గుర్రాలు నడిపించుకునేవారు మరి అక్కడ గుర్రాలు ఎక్కి తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే అక్కడ వారికి మాకు ఎవరు మా గుర్రాల మీద వెళ్ళట్లేదు అందరూ కారులోనే వెళ్తున్నారు అక్కడికి కాబట్టి మా గుర్రాలనే ఇక్కడ వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు రోడ్డుకి అడ్డంగా కర్రలు పెట్టి ధర్నా చేస్తున్నారు ఆ సమయంలో కారు అక్కడిని ఆపారు దాదాపు అర్ధగంట అయిపోయింది ఇక డ్రైవర్ అన్నాడు కదా అయ్యా సార్ ఈరోజు మరి కష్టమే వెళ్ళిపోదాం కిందకి అన్నాడు లేదంటే మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పాడు పాలయ్య గారు అన్నారు కదా ఏం అక్కర్లేదు వాళ్ళు ఎప్పుడు తీస్తారో అప్పుడే వెళ్దామని చెప్పేసి పాలయ్య ఏం చేశాడంటే హాయిగా సీట్లో మంచిగా పడుకున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు ఇక అయితే ఆ సమయంలో నేను అనుకున్నాను కదా మరి ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకుందాం అంటే గుర్రం ఎంత అంటే 500 అన్నాడు అంటే మేము ఆరుగురం ఉన్నాం ఒక్కొక్కరికి 500 అంటే చాలా డబ్బులు అవుతాయి 3000 అవుతాయి కాబట్టి ఏం అవసరం లేదు అని చెప్పేసి అట్లే గంట సేపు అయింది తర్వాత ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ డ్రైవర్ అన్నాడు సార్ ఇది మీరు వెళ్తే గుర్రంలో వెళ్ళాలి లేకపోతే కిందకి వెళ్ళిపోదామన్నాడు ఏమి కాదు అని చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేసినటువంటి 5 నిమిషాలకే ఆ యొక్క కర్రలన్నీ తీసి పడేశారు అన్ని కార్లు పైకి వెళ్తున్నాయి మేము కూడా ఆ కారులో మరి పైకి వెళ్ళగలిగాం ఆ మంచు కొండలను చూడగలిగాం అంటే ఒక ఓపిక అనేది మన జీవితంలో ఉన్నప్పుడు అలాంటి మంచి దృశ్యాలను మనం చూడగలుగుతాం కేవలం ఈ లోకంలోనే కొన్ని విషయాల్లో ఈ రీతిగా ఓపిక పట్టినప్పుడు మరి పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో మరి ఇంకా ఎక్కువగా మనం ఓపిక పట్టాలి క్రీస్తు నందు ప్రియ బిడ్డలారా ఈరోజు కీర్తన గ్రంథం 40వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను చూడండి మనం సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మన మొర వింటాడు నువ్వు ఓపికతో దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆ సహనమును కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి రెండవ విషయంలో మనం దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదము చూడండి ఓపికతో మనం పరిగెత్తాలి ప్రియమైనటువంటి బిడ్డలారా కొంతమందికి చాలా తొందరగా ఉంటుంది మనం తొందరగా పరిగెడితే మరి అలసిపోతాం పడిపోతాం పరిగెత్తలేం గమ్యాన్ని చేరుకోలేం అందుకే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నది కదా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆసక్తిని మనలో ఉన్నటువంటి శక్తిని మనలో ఉన్నటువంటి బలాన్ని మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మరి మనము కొద్ది కొద్దిగా వాడుకుంటూ మనము ఓపికతో పరిగెత్తాలి ఎప్పుడైతే ఓపికతో పరిగెడతామో మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం మనం సాధించగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మీరు కూడా ఆ రీతిగా ఓపికతో పరిగెత్తాలి తొందర అనేది మన జీవితంలో ఉండకుండా మరి ఆ ప్రభువును చేరుకోవాలి అనేటువంటి ఓపిక విశ్వాసంతో ముందుకు సాగాలి ఇంకొక విషయము మనం చదువుకుందాం మనం లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు చూడండి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఓపికతో ఫలించాలి
మనము ఆ ప్రభు యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని ధ్యానించుకొని దాన్ని దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచించుకొనుచు ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని పరిశీలించుకొనుచు ఆ యొక్క వాక్యం మనలో ఫలింపుని చేదాకా ఫలాన్ని ఇచ్చేంత వరకు మనం ఓపిక పట్టాలి. ఒక చెట్టు ఏ విధంగా నాటబడిన తర్వాత మనము ఆ ఫలము వచ్చేంత వరకు అది ఒక సంవత్సరం కావచ్చు, రెండు సంవత్సరాలు కావచ్చు, మూడు సంవత్సరాలు కొన్ని చెట్లకు ఉంటాయి. కాబట్టి అవి ఓపిక అనేది మనకు ఉండాలి. మనకు తొందరగా ఫలం రావాలి అని అంటే అది ఫలం ఇస్తుంది కానీ రుచికరంగా ఉండదు, ఆ యొక్క ఫలం అనేది శ్రేష్టమైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ మనం మన జీవితంలో కూడా ఆత్మీయ ఫలాన్ని మనం పొందుకోవడానికి ఆ ఓపికను మనం అవలంబించుకోవాలి. వాక్యాన్ని మరి మనం ధ్యానిస్తూ వాక్యాన్ని మన యొక్క మనసులో ఉంచుకొని మనం ముందుకు సాగాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఓపికతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం ఓపికతో పరిగెత్తినప్పుడు మనము ఆ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మనం ఓపికతో ఫలించినప్పుడు ఆ నూరంతల ఫలాన్ని మనము పొందుకోగలుగుతాము. ఇక్కడ ద్విత్వ అని భావాన్ని గురించి చెప్తూ యేసు ప్రభు చెప్పినటువంటి మాట, అంటే మంచి నేలలో పడినటువంటి విత్తనము ఏ రీతిగా నూరంతల ఫలాన్ని ఇచ్చాదో ఆ రీతిగానే మనము ఓపిక కలిగి ఉన్నప్పుడు ఆ నూరంతల ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ నూరంతల ఫలాన్ని ఈ లోకానికి ఇవ్వగలుగుతాం. తొందరపడి మనము తొందరపడి ఉన్నట్లయితే ఆ నూరంతల ఫలాన్ని మనం ఇవ్వలేము. కొన్ని ఫలాలను ఇవ్వగలుగుతామేమో కానీ ఆ నూరంతల ఫలాన్ని మనం ఇవ్వలేము. మనం మంచి ఫలాన్ని ఈ లోకానికి ఇవ్వలేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆ దేవుని యొక్క సమయం కొరకు కనిపెడుతూ, దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ, దేవుని యొక్క పరిచర్యలో మనం కనిపెడుతూ, దేవుని యొక్క ఈ దేవుడిచ్చినటువంటి ఆ సేవా భారంలో మనము కనిపెడుతూ మనం ఓపిక కలిగి ఉన్నప్పుడు, దేవుడిచ్చిన సమయము మరి ఆసన్నమైనప్పుడు, మనం ముందుకు సాగినప్పుడు ఆ యొక్క మంచి ఫలాన్ని, అంతేకాదు నూరంతల ఫలాన్ని ఈ లోకానికి మనము అందించగలుగుతాం. కాబట్టి నీవు కొంతమందికి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆవేశం బాగుంటుంది, ఆసక్తి బాగుంటుంది, మంచిదే. కానీ ఆ యొక్క ప్రభు పరిచర్యలో ఓపిక అనేది చాలా అవసరం ప్రియమైనటువంటి బిడ్డలారా. మోషే ఓపికతో ఇజ్రాయేలు ప్రజలను ఆ కానాను దేశానికి వరకు, యోర్ధాను వరకు నడిపించాడు. అతనిలో ఆ ఓపిక ఉన్నది కాబట్టి 40 సంవత్సరాలు వారిని ఎడల ఓపిక కలిగి తీసుకొని రాగలిగాడు. మనము కూడా ఓపికతో ఉన్నప్పుడు నూరంతల ఫలాన్ని ఫలించగలుగుతాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మాలో మంచి ఫలములను దయచేయువాడా, ఆత్మ ఫలములను అనుగ్రహించు మా గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారు ఓపికతో ప్రార్థించుటకు, ఓపికతో పరిగెత్తుటకు, ఓపికతో ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకునమని వేడుకుంటున్నాం. నాయన, నీ రాకడ పర్యంతం వరకు వారిని కాపాడమని వేడుకుంటున్నాం. ఆరోగ్యమును దయచేయండి నాయన. అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించండి. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి దయచేసి మీరే వారిని కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకొని మీ సాక్షులుగా వారిని నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.